యాదాద్రి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. దివ్యాంగులు, వృద్ధులకు నేరుగా ఉచితంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునే అవకాశాన్ని దేవస్థానం కల్పించింది. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్రావు సంబంధిత విభాగానికి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 8:30 వరకు, మళ్లీ 10 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8:30 నుంచి 9 గంటల మధ్య తూర్పు గోపురం నుంచి భక్తులను నేరుగా ఆలయంలోకి అనుమతించనున్నారు.